పలమనేరు రూరల్ మండలం కొలమాసనపల్లె ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై సిఐ భాస్కర్ అవగాహన కల్పించారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతుండడంతో విద్యార్థి దశ నుంచే వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలని, లేకపోతే సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుంటామని పలు ఉదాహరణలతో విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఓటీపీలు గోప్యంగా ఉంచవలసిన, ఇతర వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవడం ప్రమాదకరమని ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమయ్యే కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని, తమ వ్యక్తిగత సున్నితమైన విషయాలు ఫోటోలు పంచుకుంటే ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వీటన్నిటికీ దూరంగా ఉంటే సైబర్ నేరాలను అరికట్టవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ మహిళా పోలీసు అన్నపూర్ణ, సునీతలు పాల్గొన్నారు. యూట్యూబ్ తెలుసు, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అన్నీ తెలుసు కదా. సౌండ్ ఓన్లీ అమ్మాయిల తరపు మాత్రం వస్తుంది, అబ్బాయిల దగ్గర నుంచి రావడం లేదు. బాయ్స్ మీ దగ్గర నుంచి సౌండ్ రాదా? అబ్బాయిలు పరుగు పోతుంది కదా, అమ్మాయిల ముందరా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్లో భాగంగా కొలమాసలపల్లి జెడ్పీ హై స్కూల్కి వచ్చేసినందుకు ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేసుకుంటామని మా మహిళా పోలీస్ ద్వారా ఇక్కడ మేము రిప్రజెంట్ చేసాము. అందుకు అనుమతి ఇచ్చినటువంటి మన నా యొక్క శుభోదయం. ముఖ్యంగా సైబర్ క్రైమ్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, సైబర్ క్రైమ్ అంటే ఎవరికైనా తెలుసమ్మా? అంటే ఏంటి బాబు, ఎవరు అబ్బాయి లేనన్నా? ధైర్యంగా లేచి నిలబడలా, లే పర్లే చెప్పు, నిలబడు. తెలిసే కానీ మీరు చెప్పండి, సైబర్ క్రైమ్ అంటే ఏమి చెప్పమ్మా? ఏం పేరు నీ పేరు? సైబర్ క్రైమ్ అంటే ఏమి ఎవరికైనా తెలుసా? కూర్చోమ్మా. తెలీదా? తెలిస్తే చెప్పండి. ఎవరిని అమ్మాయిలు సైబర్ డివైస్, ఎలక్ట్రానిక్ డివైస్ అంటే మొబైల్ ఫోన్ కావచ్చు, లేదంటే కంప్యూటర్ కూడా కావచ్చు, లేదంటే ల్యాప్టాప్ కూడా కావచ్చు. అంటే ప్రతి దినము డైనం కూడా మనము ఏం చేస్తూ ఉంటాము, బజార్కి వెళ్తాము, షాపింగ్ చేస్తాము. గతంలో అయితే డబ్బులు పే చేసేవాళ్ళము, అవునా కదమ్మా? కానీ ఇప్పుడు ఎవరు డబ్బులు పే చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? ఫోన్పే. ఈ కార్యక్రమంకి మన రత్నారెడ్డి అవ్వ అంటారు, అక్క అంటారు, మేమైతే అమ్మ అంటాము కదా. థ్యాంక్ యూ. సెల్ఫోన్ కావచ్చు, మనం గూగుల్ పే ఫోన్పే వాడుతూ ఉంటాము. ఎక్కడైనా మనము పర్చేజ్ చేసిన వాటికి గతంలో అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళము, అవునా కదా? సో ఈ ఇప్పుడు ఈ డిజిటల్ కాలంలో ఈ డబ్బులు ఇచ్చే కాలం అంతా వెళ్ళిపోయింది. అంతా కూడా గూగుల్ పే, ఫోన్పే, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫోన్ చేసి మనం బిల్ పే చేసుకుంటున్నాం, అవునా కదా? ఇటువంటి భాగంలో రోజు కూడా మనకు ఎవరైనా కానీ సరే ఇంట్లో మనకు ఫోన్ ఉంటుంది. నేను ఆంధ్ర బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాను, మీ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోయింది, మీ ఆధార్ నెంబర్ చెప్పండి అని మీకు ఫోన్ చేస్తాను. మీరు అప్పుడు చెప్పేస్తారమ్మా? ఖచ్చితంగా చెప్పేస్తారు. ఇక్కడ నో ఉంటారా? మీరు చెప్పకపోయినా మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా. సో మీ డీటెయిల్స్ తీసుకొని మీరు బిజినెస్ చేశారు, షాప్ పర్చేజ్ చేశారు, మీకు గిఫ్ట్ కూపన్ తగిలింది, గిఫ్ట్ కూపన్లో మీకు ఒక మంచి టీవీ తగిలింది, లేక కారు తగిలిందని చెప్పేసి ఒక 50,000 రూపాయలు సెల్లు విలువ చేసేది మీకు 15,000 ఇస్తామని చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తారు. అప్పుడు మీకేమొస్తుంది? కొనాలని చెప్పి ఆశ ఉంటుంది, ఆశ కాదు దురాశ ఉంటుంది, అవునా కదమ్మా? ఉండదా? 50,000 రూపాయలు విలువ చేసే ఒక ఫోన్ కానీ ఒక టీవీ కానీ మనకి 15,000 ఇస్తున్నారంటే మీరు దురాశపడి మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పేసి మీ అకౌంట్లో ఉన్న ఓటీపీ అన్ని పోతాయి, తర్వాత డబ్బులు డ్రా చేస్తారు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ అమ్మా. అలాగే మీ ఫోన్ నెంబరు కేవైసీ ఫామ్ అప్డేట్ చేయాలి అని చెప్పేసి అని కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. మేము ఎయిర్టెల్ నుంచో లేదంటే జియో నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి మీ పర్సనల్ డీటెయిల్స్ తీసుకొని ఈ విధంగా మిమ్మల్ని మోసం చేస్తారు. అలాగే ఓఎల్ఎక్స్ ప్రాడక్ట్స్ ఉంటుంది, అంటే మీకు ఇంకా చిన్న వయసు కానీ మీకు తెలియకపోవచ్చు. ఓఎల్ఎక్స్ వెబ్సైట్ ఉందమ్మా, అంటే ఒక బుల్లెట్ బైక్ కానీ ఒక కారు కానీ, బుల్లెట్ బైక్ మినిమం అంటే ఒక 2 లాక్స్ వర్త్ అవుతుంది. సో అది మేము ఒక నేను అమ్మేస్తున్నాను, నేను ఆర్మీలో జాబ్ చేస్తాను, నాకు మహారాష్ట్ర నుంచి జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అయింది. సో దయచేసి నేను దీన్ని అమ్మేస్తున్నాను, తక్కువ ధరకు అమ్మేస్తాను, మీరు కొనుక్కోండి ఒక వెబ్సైట్లో పెట్టేస్తారు. ఓఎల్ఎక్స్ వెబ్సైట్ ఇదంతా కూడా ఫేక్ వెబ్సైటే. ఆర్మీలో పనిచేస్తున్న ఒక ఆర్మీ అతను ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు, ఒక వెహికల్ అన్నీ పెట్టేస్తాడు. గుడ్డిగా మీరు నమ్మేసి అతనికి అమౌంట్ పే చేస్తారు. పే చేసిన తర్వాత
ఈయన విచారిస్తే అతను సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్టర్ సార్. సో దయచేసి మీకు కానీ మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ మీ చుట్టుపక్కల రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ సమాచారం గురించి అడిగితే మీరు చెప్తారా? ఖచ్చితంగా చెప్పేస్తారు. మీరు ఖచ్చితంగా చెప్పేసి డబ్బులను పోగొట్టుకొని ఒక పేపర్ ఎత్తుకొని మీ పేరెంట్స్తో కలిసి సార్ మాకు న్యాయం చేయలేని పోలీస్ స్టేషన్కి వస్తారు. సారమ్మా వస్తారు కదా. ఇంత అవేర్నెస్ చేసిన తర్వాత కూడా మళ్ళా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ తల్లిదండ్రులు ఎవరు కూడా అపరిచిత వ్యక్తులకి మీ సమాచారాన్ని అందజేస్తారమ్మా? ఇవ్వద్దండి. రీసెంట్గా మీరు ఏం చేస్తారండి? ఇంటికి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అంటే ఫేస్బుక్ కానీ స్నాప్చాట్ కానీ వాట్సాప్లో కానీ, ఇంట్లో మీ పేరెంట్స్ ఏమనుకుంటారో స్కూల్ లేని రోజుల్లో ఆన్లైన్ క్లాసెస్ ఉండలేదు, మీకు మొబైల్ ఫోన్స్ ఇచ్చేస్తారు. మీరు మొబైల్ ఫోన్లో ఎవరికో ఒకరు మెసేజ్ పెట్టేస్తారు, అనుకోకుండా మీకు మెసేజ్ వస్తుంది గుడ్ మార్నింగ్ అని, మీరు రిప్లై ఇస్తారా? గుడ్ మార్నింగ్ అని మీరు రిప్లై ఇచ్చేస్తారు. స్నాప్చాట్ ఇట్లా చాలా ఉన్నాయి. రీసెంట్గా ఒక అమ్మాయి గుబ్బిల కోటలో ఉంది బలమేడ దగ్గర, స్నాప్చాట్లో ఒక అబ్బాయితో పరిచయం పెట్టుకుని ఎక్కడికో కోలారుకి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. ఒక 6 మంత్స్ అబ్బాయితోనే చాట్ చేసుకుంటా వెళ్ళిపోయి నన్ను నిన్ను ప్రేమించని పెళ్లి చేసుకుంటాం చేసి ఇబ్బందులకు గురి కావద్దండి. గర్ల్స్ ముఖ్యంగా మీరేమ్మా, అర్థమైంది కదా? దయచేసి ఇటువంటి సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకోవద్దండి. అర్థమైందా? బాయ్స్ కూడా బాబు అబ్బాయిలో చెప్తారా? మీరు మీ పేరెంట్స్కి చెప్తారా సైబర్ క్రైమ్ అవేర్నెస్ మీద? ఏం చెప్తారు? కొత్త వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా చెప్పొద్దండి. అర్థమైంది కదా? మాటి రిపీటెడ్గా ఫోన్ చేస్తామని మీరేం చేస్తారో ఆ ఫోన్ నెంబర్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. లేదా మళ్ళీ కొత్త నెంబర్ నుంచి వస్తామని అనుకోండి, మాకు కంప్లైంట్ చేయండి. మా కంప్లైంట్ చేస్తారా? దయచేసి మా కంప్లైంట్ చేయండి. మీ పర్సనల్ వివరాలు ఎవరు కూడా ఎటువంటి పరిస్థితులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ వ్యక్తిగత వివరాలు మీ బ్యాంకు ఏ బ్యాంక్ మేనేజర్ కానీ ఏ బ్యాంకు స్టాఫ్ కానీ ఎవరు కూడా మీ అకౌంట్ డీటెయిల్స్ కావాలని చెప్పి ఎవరు కూడా ఫోన్ చేయరమ్మా. ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, ఫోన్ చేశారంటే ఇవన్నీ కూడా ఫేక్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ అనుకోవాలా అనుకుని మీ పేరెంట్స్ చెప్పి వాటి నుండి బ్లాక్ చేయాలి. బ్లాక్ చేపిస్తారు కదమ్మా, ఖచ్చితమ్మా? సో దయచేసి ఇటువంటి జాబ్ చెప్పిస్తామని చెప్పి కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్ అయిపోయిందని మీ మొబైల్ నెంబర్ ఎక్స్పైర్ అయిపోయిందనో, లేకపోతే ఫేస్బుక్లో మీరు మాకు పరిచయం అని చెప్పేసి మీ వ్యక్తిగత వివరాలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎక్కువ మీరు చూసి గురి ఇట్లా సైబర్ క్రైమ్ ఫ్రాడ్కి గురి మోసానికి గురి కావద్దనమ్మా. చెప్పింది అర్థం కదా మీదమ్మా? ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తారా? మీరు పాటిస్తూ మీ పేరెంట్స్ చెప్పండి. రీసెంట్గా కూడా మేము మంగళగిరి హెడ్ ఆఫీస్ నుంచి అమ్మఒడి పథకం నుంచి మాట్లాడుతున్నాము, మీకు డబ్బులు చేరాయా లేదా ఫోన్ చేస్తారు. ఎవరు కూడా మీకు డబ్బులు చేరించరా లేవని ఏ అమ్మఒడి ప్రోగ్రామ్ గురించి ఎవరు కూడా అమరావతి హెడ్ క్వార్టర్ నుంచి కానీ అమరావతి మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాము అంటే ఇవన్నీ కూడా ఫ్రాడ్ కాల్సే. దయచేసి మీ పేరెంట్స్ చెప్పండి. మాకు చెప్తారు కదా అమ్మఒడి నుంచి మీకు డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మీ స్కూల్లో తరపుంచే కదా, మీ స్కూల్ తరపు నుంచి ఫోన్ చేసి మీ ప్రిన్సిపాల్ మీ హెడ్ మాస్టర్ కానీ టీచర్లు కానీ లేకపోతే మీ గ్రామంలో ఉండే వాళ్ళు చూసుకుంటారు. మీ పేరెంట్స్ చెప్పండి, రీసెంట్గా ఇద్దరు ముగ్గురు మోసపోయారు, మేము అమరావతి నుంచి మాట్లాడుతున్నాము అమ్మఒడి ప్రోగ్రామ్ నుంచి, మీకు మీ చిల్డ్రన్కి చదివిస్తారు కదా డబ్బులు పడలేదా మీ అని చెప్పేసి మీ అకౌంట్ డీటెయిల్స్ రన్ చేసుకుంటారు. మీ అమ్మ మీ పేరెంట్స్ అకౌంట్లో ఉన్న 30,000-40,000 రూపాయలు వాళ్ళు డ్రా చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ అమ్మ. దయచేసి ఎవరు కూడా మోసపోతుంది మీ పేరెంట్స్ చెప్పండి, మీ బంధువులు చెప్పండి. చెప్తారు కదమ్మా, అందరికి అర్థమైంది అనుకుంటాను కనీసం.